మనుషులు సింహాన్ని అంటే కూడా మనం చాలా గొప్పవాళ్ళు అంటారు. అవసరమైతే అరణ్యానికి రాజైన సింహాన్ని కూడా మనం ఒక జూలో పెట్టి ఆడించగలం కదా. ఆ క్యాపిటీ మనిషి ఉంది. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలం. ఆ శక్తి సామర్థ్యాలు మనిషిలో మాత్రమే ఉంది. అంతటి మేధాశక్తి కావచ్చు, అంతటి బుద్ధిబలం శారీరకం ఏదైనా సరే మనిషికి సొంతం కాబట్టి అంత గొప్ప జీవితం మన జీవితం. అయితే సింహం చెప్తుంది, నువ్వు దయచేసి మరి నువ్వు ఇలా మాట్లాడుతూ నువ్వు గొర్రెల కొద్ది సింహాన్ని వచ్చింది ఎంతకీ నమ్మలేదు, తీసుకుని వెళ్ళింది ఒక గొర్రెలు కొట్టి చంపి ఆ రక్తాన్ని తాగించింది, తనలో ఉన్న సహజ లక్షణాలు ఆటోమేటిక్ వస్తాయి కదా వెళ్ళి బయటకు వచ్చింది, ఇంకా నమ్మకపోయేసరికి ఒక చెరువు దగ్గర తీసుకుని వెళ్ళి రెండు ముఖాలు కూడా చూపించింది నీళ్ళు. అప్పుడు నేను కూడా సింహాన్ని అని చెప్పి తనకి జ్ఞానం అయింది. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా చాలామంది మనలో చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ మనం ఎందుకు పనికి రావాలనేటువంటి గమనం మన వల్ల ఏమీ కాదనే ఉన్నప్పుడు చాలామంది ప్రతిష్టం అంతే కదా. స్వామి వివేకానంద చాలా గొప్పవాడు కదా, ఆయన మనం ఉండగలం ఉండలేమా అంటే ఇప్పుడు మనం కూడా గొర్రెలు ఉన్నాం. ఆయనకి ఏమైతే పనులు చెవులు చేతులు సాధారణ శరీరం ఏదైతే ఉందో అదే మనకి కూడా ఉంది కదా. అబ్దుల్ కలాం గారు చాలా గొప్పవాడు కదా, ఆయన స్థితిలో మనం ఎల్లగలం ఎన్నోలేదు ఎవరలేమా ఎల్లగలం ఎల్లగలం. ఎందుకంటే ఈక్వల్ క్యాపబిలిటీ శక్తి సామర్థ్యం ఇంకేదో ఆధీనంలో మాట్లాడదాం కానిస్టేబుల్ అవ్వడం కోసం పోల్చి తీసుకోవచ్చు డిగ్రీ అవసరం లేదు నన్ను డిగ్రీ చేయాలనుకున్నాం కానిస్టేబుల్ అంటే సరిపోతుంది కదా సరిపోతుంది కోసం ఓకేనా. డిగ్రీ చేయడం డిగ్రీ చేసిన తర్వాత మినిమం చేయాలి సీఎస్పీకి ఆదాయం రాదు కానిస్టేబుల్ అంటే తక్కువనే కాదు నేను ఆలోచించడం ఆసక్తి ఓకేనా. సరే ప్రిపేర్ అవుతాం. ఇది ఏదైతే ఈ ముందు మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 5 వీక్స్ పోయిన తర్వాత ఈ అమ్మాయి ఆ పొజిషన్లో ఉంది తీరాలి ఓకేనా. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి సరే. ఇంకా ఎవరైనా సరే ఇంకేదైనా నాకు ఏమి ఉందండి అయితే భిన్నంగా ఉంది కామన్గా అందరికీ రొటీన్గా కాకుండా నాలుగు క్యాపబిలిటీ ఉంది అంటే ఇంత శక్తి సామర్థ్యం నాకు దాకా ఉంది అది నేను గుర్తించుకున్నాను కాబట్టి ఇలా నేను అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఎవరైనా ఉంటే జస్ట్ హ్యాండ్ రైట్ చేసి లేచి నెంబర్ చెప్పండి అందరూ మాట్లాడారు ఎవరైనా సరే. అంటే ఏ ఆశ అంతే కదా, జీవితంలో ఎటువంటి లక్ష్యం లేకుండా జీవితంలో ఎటువంటి లక్ష్యం లేకుండా మన జీవితాన్ని గడిపేస్తుంది అంతేనా. దీనికోసమైన మనిషి జన్మ వచ్చింది వాళ్ళకి చెప్పండి ఎంత కార్యక్రమం తెలుసా మీకు, మనిషిగా పుట్టడం ఎంత కార్యక్రమం తెలుసా తెలుసు కదా. మరి ఎటువంటి ఆశీర్వ దాన్ని ఎలా గుర్తిస్తున్నాము చెప్పండి అమ్మా, ఉంటే చెప్పండి మరి ఉంటే చెప్పండి. బయట ప్రపంచం ఎలా ఉందో మీకు తెలుసా, మరి ఇలానే కనుక ఉంటే మనం ఏం చేయలేని ప్రపంచంలో తెలుసాము తెలుసు కదా. జోక్స్ జోక్స్ చేయడానికి మనకు అవకాశమే లేదు ఓకేనా, జోక్స్ చేయడానికి మనకు అవకాశం లేదు. ఇలానే మనం ఉంటే దేనికి పనికొస్తామో మనం ఒకసారి ఆలోచించుకుంటే చాలా చాలా మంచిది ఓకే. సరే ఇంతవరకు జరిగిపోయింది ఎప్పుడు కూడా మనం మార్చలేదు కదా, గతాన్ని మనం మార్చుకోలేదు. ఈ క్షణం నుంచి మన జీవితంలో ఏదో ఒక ఆశయంతో మనం ముందుకు అడుగు వేస్తామని చెప్పి ఎంతమంది నిర్ణయించుకుంటారు ఒకసారి హ్యాండ్ వచ్చి ఒకరు అంటే జీవితాన్ని మార్చుకోవడానికి కూడా సిద్ధంగా లేవని చెప్తున్నారంటే ఎందుకు హ్యాండ్ రైట్ జీవితాన్ని మార్చుకుంటాం అండాలి కూడా చేయండి రావడం లేదు కారణం చెప్పండి, ఏదో ఒక సమాధానం చెప్పండి. చిన్నపిల్లలా ఉన్నారు ఇంకా ఈ ఫోర్త్ వాళ్ళు కూడా ఏదో సమాధానం చెప్తున్నారు, మీరు ఎలా ఉంటే చాలా చాలా కష్టం ప్లీజ్. ఎందుకు హ్యాండ్ రైట్ రేషన్ మార్చుకోలేదు మార్చుకుంటారు కదా చాలా సంతోషం సరే. ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం, మన జీవితాన్ని మనం సరైన క్రమంలో నడిపించుకోవడానికి ఒక 5 లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి. ఈ 5 లక్షణాలను అలవాటు చేసుకుంటే పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని పర్ఫెక్ట్గా మనం అంటే ఒక మనిషి ఎలా ఉండాలో అలా మనం తయారు చేసుకోవడానికి ఉపయోగపడిన వ్యక్తిత్వాన్ని మనం నిర్మించుకోవచ్చు. అందులో మొట్టమొదటిది ఫిజికల్లీ ఫిట్. ఏంటది అంటే శారీరక దృఢత్వం, స్ట్రాంగ్ అంటే ఏంటమ్మా
తింటే ఇంగ్లీష్ లో స్ట్రాంగ్ గా తింటే అంతే కదా ఫిజికల్ ఫిట్నెస్ అండి ఇంత సమయం కంటే జాయిన్ రెండు గంటలు బయలుదేరి ఎండతో పాటు ఇక్కడికి వచ్చి ఇచ్చేసారంటే కారణం ఏంటి మీకు ప్రభుత్వ పాఠశాల గైడ్లైన్స్ అవసరం అని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చారు